హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అరోమా థెరపీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం అరోమా థెరపీ అంటే ఏంటి స్నానాల్లో కానీ మసాజ్లో కానీ పరిమళ భరితమైనటువంటి ఆయిల్స్ని వాడటాన్ని అరోమా థెరపీ అంటారు అసలు అరోమా థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి అందానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలకు అరోమాథెరపీ అనేది ఒక చికిత్సలాగా పనిచేస్తుంది మెదడు చర్మం అలాగే శరీరం మొత్తానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలకు ఆల్టర్నేట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అరోమాథెరపీలో ఉపయోగించే ఆయిల్స్ కొన్ని రకాల మొక్కల ఆకులు పూలు కాండం వేర్లు బెరడు ఇలా మొక్కల్లోని ఉపయోగపడే వివిధ భాగాల నుండి దాని సారం నుండి తీసిన ఆయిల్స్ని అరోమాథెరపీకి థెరపీకి వాడతారు వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్కువగా సౌందర్య పద్ధతుల కోసం వాడుతున్నప్పటికీ వీటిని సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా వాడుకోవచ్చు అరోమా పద్ధతిలోని కొన్ని రకాల ఆయిల్స్ గురించి ఇప్పుడు చూద్దాం ముందుగా లావెండర్ ఆయిల్ ఇది ఒత్తిడి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జాస్మిన్ ఆయిల్ ఇది ఒత్తిడిని తగ్గించడానికి అలాగే మనసును ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది కానీ దీనిని గర్భిణీలు వాడకూడదు అలాగే రోజ్ మహిళలకు సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది డిప్రెషన్ జీర్ణకోశ సమస్యలు అలాగే గుండెకు రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులు ఇలాంటి ఎన్నో వాటి నుంచి ఇది కాపాడుతుంది అలాగే చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది గర్భధారణ సమయంలో దీన్ని ఉపయోగించకూడదు అలాగే నిమ్మ చర్మ సమస్యల నుంచి జీర్ణకోశ సమస్యల వరకు ఎన్నో వాటిల్లో ఇది ఉపశమనం కలిగిస్తుంది అలాగే కొవ్వు తగ్గించటంలో ఇమ్యూనిటీ పెంచటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది కానీ దీనిని నేరుగా వాడకూడదు వేరే ఏదైనా మసాజెస్ ఆయిల్స్లో మిక్స్ చేసి వాడుకోవచ్చు అలాగే ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని వాడకూడదు అలాగే ఎక్లిప్టస్ ఆయిల్ ఇది శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గించడంలో అలాగే ఏకాగ్రత పెంచడంలో ఉపయోగపడుతుంది అలాగే దీన్ని యాంటీసెప్టిక్గా కూడా వాడతారు నొప్పులు మైగ్రేన్ ముక్కు దిబ్బడ జ్వరాలు కండరాల నొప్పులు అలాగే చాలా రకాల నొప్పులకు దీన్ని వాడుతూ ఉంటారు పాలిచ్చే తల్లులు దీన్ని ఉపయోగించకూడదు అరోమాథెరపీలో జాగ్రత్తలు మార్కెట్లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతాయి కానీ అవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అందించే లాభాలు అందించలేవు ఉదాహరణకు రోడ్డు పక్కన అమ్మేటటువంటి ఆయిల్స్ అవి మనం అనుకున్నంతగా ఫలితాన్ని అందించలేవు ధర తక్కువ అని మనం చూస్తాం కానీ నిజానికి దాని పనితనాన్ని బట్టే దాని ధర కూడా ఉంటుంది ఎసెన్షియల్ ఆయిల్స్ కొనే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి లేదంటే మనకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సరిగా పరిశీలించి నాణ్యమైనవి మాత్రమే కొనుగోలు చేయాలి ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా చిక్కగా సువాసన భరితంగా ఉంటాయి ఇవి రబ్బరు ప్లాస్టిక్ వంటి వాటిని కరిగిస్తాయి కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి గాజు సీసాలో చెక్క మూతతో చేసినటువంటి సీసాలో భద్రపరచుకోవడం చాలా మంచిది అలాగే నల్లటి సీసాలో చల్లటి చీకటి ప్రదేశాల్లో భద్రపరచుకోవాలి అరోమా థెరపీ మొదలు పెట్టడం చాలా సులభం కానీ కొన్ని జాగ్రత్తలు పాటించి దాన్ని అమలుపరుచుకోవాలి లేదంటే సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎసెన్షియల్ ఆయిల్స్లో ఆరోగ్యపరంగా చేసేటటువంటి ఆయిల్స్లో ముఖ్యంగా వాడేటటువంటివి అని సోంపు అలాగే సెడారోడ్ దేవదారు బెరడు అదేవిధంగా అక్లిప్టెస్ జామ్ ఆయిల్ అలాగే లావెండర్ అలాగే గుండె మంట ఉన్నవాళ్ళు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అల్లం పసుపు నల్ల మిరియాలు కలిగి ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం ద్వారా మీ గుండె దమనులు విస్తృతం అవుతాయి అదేవిధంగా మంట కూడా తగ్గుతుంది అలాగే మరికొన్ని రకాల ఆయిల్స్ వాడకం వల్ల మీ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇవి వాడుతున్నాం కదా అని రెగ్యులర్గా వాడేటటువంటి మందులు మానేయకూడదు అవి వాడుతూ వీటిని కూడా వాడాలి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎలా వాడాలి ఎసెన్షియల్ ఆయిల్స్ని తరచుగా అరోమాస్టిక్లో లేదా ఇన్హెల్లర్లో వాడుతూ ఉంటారు మీకు ఇన్హెల్లర్ లేనట్టయితే కాటన్ బాల్లో కానీ గేజ్ ప్యాడ్లో కానీ కొన్ని డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ పోసి దాన్ని వాసన పీల్చడం ద్వారా వీటిని మీరు వాడుకోవచ్చు అలాగే ఈ ఆయిల్స్ని ఆయిల్ డిఫ్యూజర్లో కూడా మీరు వాడుకోవచ్చు వాటర్లో వేసి గాలి పీల్చడం ద్వారా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు లేదా అంటే మీరు మసాజ్ చేసే నూనెలో కానీ లేదా మీరు ఉపయోగించే లోషన్లో కానీ దీన్ని కలిపి వాడుకోవచ్చు అలాగే డైల్యూటెడ్ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడకాన్ని కాస్త తగ్గించండి అలాగే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్మెల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్మెల్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇవి వాడినప్పుడు తగ్గు తలనొప్పి శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది కలగడం వికారం కళ్ళు మంటలు పుట్టడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఈ అరోమా థెరపీని అప్పుడే ఆపేస్తే మీకున్నటువంటి ఇబ్బంది తగ్గిపోతుంది ప్రకృతి మనకి అందించిన ఎన్నో వరాల్లో ఈ పరిమళం అనేది కూడా ఒక వరం అని చెప్పుకోవాలి దాన్ని ఉపయోగించి అందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం అరోమాథెరపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్